అనుభవించు రాజా. చాలా బాగుంది, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి. యాక్చువల్లీ చాలా బాగుంది. ఆయన ఏంటి బంగారం, ఎంత బాగున్నావు నువ్వు. ఏం చేయను, సినిమాలో అదే మొత్తం ఇది ఆడదే, కూర్చోబెట్టి గడ్డం ఎక్కించి మేసం తిప్పించి ఏంటంటే చేశాడు నాతో. కాదు రాజ్, ఈ సినిమాలో నీకు హీరోయిన్ తో ర్యాప్ ఎక్కువ ఉందా, డైరెక్టర్ తో ర్యాప్ ఎక్కువ ఉందా? డైరెక్టర్ తో ర్యాప్. ఒక పాయింట్ కి నాకు హీరోయిన్ గవిరెడ్డి గారా కొంప తీసి అనిపించింది నాకు. ప్రామిస్. చాలా మందికి డౌట్ వచ్చింది. ఏంటి ఇల్లు? ఏంట్రా మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఉందా అని అడుగుతారు. అవునా, ఏమన్నా ఉందా? మా ఇద్దరికి ఏముంది, చాలా ఉందిగా చెప్పుకుంటే. 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది. తిట్టుకోవడం కొట్టుకోవడం అన్ని మామూలే. తిట్టుకోవడం కాదు, తిట్టడమే. నాకు ఏమన్నా తిడతాడు, నేను ఆయన తిట్టే స్కోపే ఉండదు నాకు. నాకు అప్పుడప్పుడు మీరు భార్య భర్తల్లో కూడా అనిపిస్తారు తెలుసా. అంటే ఎవరు భార్య ఎవరు భర్త అనిపించారు. అమ్మో రాక్షసులు, మీరే భర్త, పాపం కష్టం ఇక్కడ. ఓన్లీ హస్బెండ్ నేనేనా? అంటే తాగేసి ఇంటికి వచ్చి కొట్టే హస్బెండ్ ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ హస్బెండ్ అన్నమాట. అయితే బంగారంలో క్యారెక్టర్ రాజ్ తరుణ్ కి అని మీరు ఫిక్స్ అయ్యారా, లేకపోతే స్క్రిప్ట్ తర్వాత వచ్చింది? అది స్క్రిప్ట్ తర్వాత వచ్చింది. త్రిప్రాసన అని చెప్పాడు, నాకు షేర్ చేసుకుని కూడా చెప్పేవాడు. ఒకరోజు మేమిద్దరం కలిసి కూర్చున్నాము, కూర్చొని చిల్డ్ వాటర్ తాగుతున్నాం, చిల్డ్ వాటర్ తాగుతున్నప్పుడు కూడా నాకు చెప్పాడు. అంటే నువ్వని చెప్పలేదు రాజ్? నేనని చెప్పలేదు, అంటే అనుకుంటాను నాకు తెలిసి. చిల్డ్ వాటర్ తాగుతుంటే అప్పుడు కూడా నాకు చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది, మార్నింగ్ మీటింగ్కి వెళ్ళిపోవాలి, మీటింగ్కి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళిపోయాను. పొద్దున్న వెళ్తే మనోడు వచ్చాడు. రాత్రి అంతసేపు వాటర్ తాగాం, అప్పుడే చెప్పచ్చు తెల్లారగట్ల లేపెందుకు పిలిచారు నన్ను, నీ వల్ల పొద్దున్న ఎనిమిది గంటలు అవ్వాల్సి వచ్చింది హాలిడే రోజు కూడా. ఎందుకు అలా చెప్పడం, అంటే మీకు ఆ సర్ప్రైజ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అలా స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ దగ్గర ఓకే అయిన తర్వాత అందరికి కలిసి అయితే బాగుంటుంది అనుకుని ప్రొఫెషనల్ గా వచ్చాడు. రవి గారు మీకు ఎప్పుడైనా అనిపించిందా సినిమా అంటే, మనం ఆల్రెడీ సినిమాలో వర్క్ చేసాం కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ గట్టిగా డైరెక్టర్ వాడేసారా బాబు అనిపించిందా మీకు? అలా సోషల్ మీడియా అని నాకు తెలియదు, క్యారెక్టర్ కోసమే వాడాను. అంటే క్యారెక్టర్ ఇది కంపల్సరీ కావాలి. సీనుబాయ్ అయితే ట్రావెల్ అవగానే ఒక తెలియని ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చేస్తుంది మనకి. సో ఆ ఐస్కాంతంతో ప్రాబ్లం ఏంటంటే ఆయన అడక్కు ముందు మనం చేస్తాం, అది నేనైనా మీరైనా సరే. సో అలాగా సోషల్ మీడియాలో కొంచెం బజ్ ఎక్కువ క్రియేట్ అయింది ఆటోమేటిక్ గా. సో అది మ్యాటర్. సో నేను అది కావాలని సోషల్ మీడియా నాకు తెలియదు అప్పుడు ఆ టైంలో. మామూలుగా ఇప్పుడు నువ్వు నాకు బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే నేను క్యారెక్టర్ చూస్తున్నాను, నువ్వు వచ్చావు, అంతకుముందు పెద్ద పరిచయం కూడా లేదు. సడన్ నువ్వు చేసావు, చాలా పరిచయం ఉందిగా. నైట్ 12 అయితే కూడా కాల్ చేస్తారు గా అప్పుడప్పుడు, ఎలా ఉన్నావు అని. ఏంటి పోస్ట్ పెట్టవా, రేపు ఇంటర్వ్యూకి రావా, తెలుసు కదా నీకు ఎందుకు ఫోన్ చేస్తాను. 12:30 మాట్లాడితే అదే అన్న, యాడి మీద ఎంత కోపం రావచ్చు, రాగానే ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ పెట్టి అడుగుతాడు, చచ్చినాడు చేస్తాం అడిగినా సరే. సో పెద్ద కష్టపడద్దు, తెప్పించి చేసేయడం బెటర్ దానికంటే.